అద్భుతంది, బహు చక్కగా ఉన్నది. చాలే ఈ పుటకి ప్రసాదం. అమ్మో, క్యాలరీస్ పెరిగిపోతే ఇంకేమైనా ఉందా? నా ఫోటోలు ఇంకొంచెం నిండుగా మేము కనుక కనిపిస్తే ఇదేమిటి లక్ష్మీదేవి? అదేంటది ప్రజెంటబుల్గా లేదని పూజ చేయడం కూడా మానేస్తుంది మీరు? మీ గురించి ఇలా కాదు, చెప్తా కాసుకోండి. దేవతల భాషలో మాట్లాడడం కన్నా మీకు అర్థమయ్యే మానవ భాషలో మాట్లాడడమే చాలా ఉత్తమమని నేను నిర్ణయించుకున్నా. పాప కలికాలం కాదు కానీ ఎంతటి శిరోభారాన్ని ఇచ్చారు. కిరీటం పెట్టుకుని కవర్ చేసినా తగ్గట్లేదు అంతటి శిరోభారం. లక్ష్మీదేవి రావాలని శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి వరలక్ష్మి పూజలు, మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మి పూజలు ఎంతో ఘనంగా, డెకరేషన్ మీద ఉన్న ఇంట్రెస్టు, ప్రసాదాలు తినడం మీద ఉన్న ఇంట్రెస్టు, భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయడం మీద ఉండదు, నన్ను పూజించడం మీద అసలే ఉండదు. అసలు నన్ను పూజించడానికి అష్టోత్తరం చదవడానికి ఆ నోరు తిరగదు, తిరగాలని నేర్చుకోరు, ఎవరూ కృషి చేయరు, సాధన చేయరు. మ్యాక్సిమం ఇవాళ రేపు భక్తులందరూ ఇలాగే ఉన్నారు. నేను కూడా ఇలా దండం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు ఇక్కడి నుంచి ఇక్కడికి. దెబ్బకి మీరు బాడీ షేమింగ్ చేస్తూ ఉంటే దడుచుకొని నేనే ఇదిగో టెక్నాలజీ వాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గబుక్కున కాస్త నిండుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని కాదు, సమాజం ఏమంటారో అని బెంబేలెత్తిపోయే పరిస్థితికి, దుస్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టారు మీరు. కలికాల ప్రభావం అని అందరూ చెప్తుంటే మా వాళ్ళు ఏదో అని అనుకున్నాను, కానీ ఇంత అధ్వాన్నంగా తయారవుతుందని అర్థే. అయినా ప్రభావం కలికన్నా మనుషులది. ఏ జీవికి ఇవ్వని ఒక అద్భుతమైన వరం మనుష్య జాతికి మేమివ్వడం జరిగింది. అది మేధస్సు, ఆలోచించే శక్తి. దాన్ని చక్కగా అనాలోచితంగా ఆలోచించి ఎంత దుర్భరంగా దాన్ని వాడాలో, ఎంత దుర్భరంగా జీవితాన్ని జీవించాలో మీరు మాకు చూపిస్తుంటే చూడడానికి మాకు రెండు కళ్ళు చాలట్లేదు. ఎట్లెట్లా వల్లక్ష్మీదేవి వ్రత కథ, వ్రత పూజా విధానం ఇలా మామూలుగా చేసుకోండి అని చెబితే ఓ హంగులు, డెకరేషన్లు, తహతకు మించి, స్తోమతకు మించి, ఆరోగ్యం ఎలాగా ఉన్నా, పువ్వులు అవి ఇవి, అంతమంది ముత్తైదుల వ్యాయనాలు, ఇట్లాంటి దీపాలు, అసలు దీపం ఎలా పెట్టాలి అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. దీపం ముందు పెట్టండి, ఎలా పెట్టాలి అని కాదు, ముందైతే ఫస్ట్ పెట్టండి. బ్రహ్మముహూర్తం అని మేము చెప్పాం, దాన్ని 12, 12:30 ఒంటి గంట చేశారు మీరు. ఎవరైనా 12 పూర్ణాలు చేయడం పూర్తి చేసి పూజ చేయడం మొదలు పెడతారా? ఎవరు చెప్పారు నాకు శనగపిండితో చేసినవి, నూనెలో వేసినవి మాత్రమే ఇష్టమని? అవి కూడా ఇష్టం. శక్తితో ఒక బెల్లం ముక్క పెట్టినా నేను తిననా? కాస్త పాయసం పెట్టినా నేను సేవించనా? భక్తి శ్రద్ధలతో ఏ ఒక్క భక్తులైనా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ భక్తి శ్రద్ధలతో నన్ను నివేదిస్తున్నారా? ఆర్తితో నన్ను వేడుకుంటున్నారా? అబ్బే, దేవుళ్ళు లేడంటారు, ఉంటే చూపించమంటారు, ఎక్కడ కనిపించదే లక్ష్మీ అమ్మవారు అంటారు, అసలు అమ్మవారే కాదంటారు, ఇంకొంతమంది ఇంకో స్వరూపాన్ని మాత్రమే పూజించండి, మిగతా స్వరూపాలందరినీ వదిలిపెట్టండి అని అంటారు. ఏమిటిది సుమంగళి స్త్రీ ఇలా ఉండాలి అని ఎంతగా చెప్పాం, బొట్టు ఉండదు, ఉంటే కళ్ళకు పెట్టే లైనర్ తోటి ఒక చిన్న చుక్క పెడతారు, అది బైనోక్లార్స్ వెతుకొని వెతికినా కూడా అస్సలు కనిపించదు. నిధిని దాచడంలో మీకన్నా గొప్పవాళ్ళు ఎవరు? బొట్టునే దాచగలిగిన వాళ్ళు. బొట్టు పెట్టుకోండి అంటే పెట్టుకోరు, గాజులు వేసుకోమంటే వేసుకోరు, మట్టి గాజులు వేసుకోమంటే నామోషి మంగళ సూత్రం చాలా మంగళంగా తీసి అంతే మంగళంగా లోపల పెడతారు. నల్ల పూసలు వేసుకోమంటే నామోషి పట్టీలు పెట్టుకోరు, మట్టలు వేసుకోరు, జుట్లేమో ఇష్టం వచ్చినట్టు కత్తిరించేసుకుంటూ ఉంటారు. అదేమంటే ఆ లక్ష్మీదేవి ఫోటోలో జుట్టు విరబోసుకుంది అని అంటారు. అయ్యో, కిరీటం పెట్టుకున్నామండి, కనీసం మీరు క్లచ్ అయినా పెట్టుకోలేరా? అబ్బే, మొత్తం అంతా విరబోసేస్తారు. అలా ఉన్న అవతారాలతో దీపాలు పెడతారు. నేను ఏమని అనుకోవాలి? నేనంటే కేవలం డబ్బు కాదు, లక్ష్మి అంటే ప్రశాంతత, లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే గుర్తింపు, పేరు, లక్ష్మి అంటే సమాజంలో చక్కటి గుర్తింపు, లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే మనశ్శాంతి.
మీరు ఎప్పుడూ అశాంతి వైపే పరుగు పెడుతూ ఉంటే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? హాస్పిటల్స్లో నన్ను మెండుగా ఖర్చు చేస్తూ ఉంటే నేను మీ దగ్గర ఉండడానికి ఎలా ఆలోచిస్తారు? నేను చెప్పానా అడవైన సమయంలో మేలుకొనుండమని? నేను చెప్పానా అడవైన తిండి తినమని? నేను చెప్పానా అడవైన ఆలోచనలు ఆలోచించండి అనండి. ఒక చక్కటి జీవనశైలి ఇస్తే బోర్ అనే పదం ఒకటి వాడి దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పి కలగాపులగం చేసి అస్తవ్యస్తం చేసి వదిలిపెట్టారు. భార్యాభర్తల అనుబంధం అంటారు, లక్ష్మీ స్వరూపాలు అంటారు. పొయ్యి షాపుల్లో లక్షలు లక్షలు పోసి నగలు కొనుక్కుంటారు, కానీ ఒక్క మంగళసూత్రం వేసుకోమంటే వీళ్ళకు వస్తుంది నామోషి. మామూలు నామోషి కాదు, మా పనితీరు పనిచేసే దగ్గర మంగళసూత్రం పనికిరాదంటారు. ఎక్కడ రాసిలేదమ్మా, ఎవ్వరూ చెప్పలేదమ్మా మంగళసూత్రాలు తీసేస్తే కానీ నీకు ఉద్యోగం ఇవ్వము అని చెప్పి. మెట్టలంటే ఎలర్జీ అని అంటారు. అదేమి ఎలర్జీయో నాకు అర్థం కాదు. పట్టీలు పెట్టుకోమంటే అబ్బా సౌండ్ మాకు పడదు అని అంటారు. ఇదేం పడకపోవడమో నాకు అర్థం కాదు. హోరెత్తించే పాటలు పడతాయి కానీ పట్టీల మువ్వల సౌండ్ మాత్రం అస్సలు పడదంటే నేను ఎలా చెప్పాలి చెప్పండి? ఇలా తడపడడం తప్ప. వివాహాది సమయాలలో వేసే మంగళసూత్రానికి, పెట్టే బొట్టుకి, ఇచ్చే గాజులకి, నల్ల పూసలకి, మరీ ముఖ్యంగా సౌభాగ్య చిహ్నాలుగా ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మీరు తీసేసి తిరుగుతూ అనుగ్రహమివ్వు అనుగ్రహమివ్వు అని నా కోసం పూజలు చేసిన ఏం అనుగ్రహం ఇవ్వాలో? అనుగ్రహం ఇచ్చిన మీ మొహాలకి మీరు కాపాడుకుంటారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. గుళ్ళకు వచ్చినప్పుడు కూడా సవ్యంగా రండి అని మా దూతల చేత ఎంతగా చెప్పించినా కూడా ఎవ్వరూ వినదే. అస్తవ్యస్తంగా వస్తారు. మీకు ఏం వరం ఇవ్వాలి, ఏమని వరం ఇవ్వాలి నాకు అర్థం కాదు. మా దేవత పూజిస్తే వరం ఇవ్వట్లేదు, ఎంత పూజించినా వరం ఇవ్వట్లేదు. ఇదేమన్నా బిజినెస్ డీలా? నువ్వు 4 నైవేద్యాలు ఎక్కువ పెడితే నేను 40 వరాలు నీకు ఎక్కువగా ఇవ్వడానికి, ఒక 8-9 వారాలు పూజిస్తే నేను 900% ఎక్కువ వరాలు నీకు ఇచ్చేయడానికి, నువ్వు చేసే ఇంత పూజకి అందులో మనసు లగ్నం అనేది అసలు ఉండదు, నేను మాత్రం నీకు నిండుగా మెండుగా వరాలు ఇచ్చేయాలి. ఎంత మాట ఎంత మాట. వరలక్ష్మీదేవి కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. చారుమతీదేవి అనే ఒక ఇల్లాలకి, మహా ఇల్లాలకి నేను కలలో కనపడి వరమిచ్చాను. ఇక్కడ మనం చారుమతీదేవి గురించి మాట్లాడుకోవాలి. ఆ చారుమతీదేవి అత్తమామల్ని భక్తి శ్రద్ధలతో పూజించింది. ఇలా అత్తని ఇప్పుడు తల్లితరం వేద్దామా, అత్తనిచ్చి భర్తని ఎప్పుడు విడదీద్దామా, అత్త నాకు వద్దు అని ఇష్టం వచ్చినట్లుగా ఏ రోజు మాట్లాడలేదు. అట్లాగే అత్తమామలు కూడా ఆమెను ఎంతో ఆదరించారు. కోడల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ఎలా, పెళ్ళైన తర్వాత కోడల్ని అడగదొక్కడం ఎలా, కోడల్ని కొడుకుని విడదీసేసి ఎంత విశ్వ ప్రయత్నాలు చేసేసి వాళ్ళని విడగొట్టి ఇంకో పెళ్లి చేయడం ఎలా, దీని మీద డిక్షనరీలు ఏమీ రాయలేదు. పరస్పరం అత్తమామలు కోడలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నారు. అదే చారుమతీదేవి భర్తని ఆరాధించింది, అదే భర్త ఆమెను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. భార్య భర్తలు ఎప్పుడూ కీచులాడుకోవడం, ఇక్కడ ఎవరిళ్ళకైనా వద్దామంటే కూడా పొద్దున్నేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అరుచుకుంటారు, అదేమంటే మాట్లాడుకుంటారట. ఆ స్థాయిలో ఎవరైనా మాట్లాడుకుంటారా అసలు? అరుచుకుంటారు, తిట్టుకుంటారు, దుర్భాషలాడతారు. భర్తను పట్టుకుని ఆ స్త్రీ నానా అబ్బబ్బబ్బబ్బ ఈ చెవులతో వినలేను, నానా దుర్భాషలు వాడుతుంది. అదే భర్త ఆ స్త్రీని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. మరీ ముచ్చటగా అనిపిస్తే తను ఇష్టం వచ్చినటువంటి వ్యసనాలన్నిటికీ బానిసై ఆ స్త్రీ మరో వ్యక్తులందరికీ బానిసై భర్తని కడదేరుస్తుంది, భర్త కూడా స్త్రీని కడదేరుస్తారు. ఇవా వీళ్ళక వరాలు ఇవ్వాలి నేను. ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారు చారుమతీదేవి. ఆమె భర్తతోటి ఎంతో అన్యోన్యంగా ఉండేది. ఆమె తన పిల్లల పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉండేది. పిల్లలు కూడా అమ్మ అంటే ఆరో ప్రాణంగా ఉండేవాళ్ళు. ఇలా పిల్లలు, మా అమ్మ ఎప్పుడు బయటకు వెళ్తుందా, ఎప్పుడు మనల్ని వదిలిపోతుందా, అబ్బ నాకు ఈ అమ్మ వద్దు అని పిల్లలు తల్లిదండ్రులను కడదేరుస్తున్నారు ఈ కాలంలో. అలాగే తల్లిదండ్రులు కూడా తమ వ్యసనాలకి అర్థం లేని దిక్కుమాలిన త్రాష్టపు ఆలోచనలకి పిల్లలు అడ్డొస్తున్నారని కడదేర్చేస్తున్నారు. అలా ఉందా చారుమతీదేవి? లేదే, నేను తన కలలో కనిపించి తనకు మాత్రమే పూజ చేసుకో అని చెప్పాను. కానీ తనేం చేసింది, ఇరుగు పొరుగు వాళ్ళ బాగు కోరి అందరినీ ఒక దగ్గర చేర్చుకొని చక్కగా పూజించి సేవించి తనకు దక్కిన అదృష్టం మిగతా వారందరికీ దక్కాలి అని చూసింది. కానీ మనం పొద్దున్నేస్తే ఏం చేస్తున్నాం, నేను బాగోకపోయినా పర్వాలేదు, పక్కనవాడు మాత్రం నాశనం అయిపోవాలి అని చాలా ఇదిగా కృషి చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి నేను కనిపించి వరం ఇవ్వాలా? అసలు అలా అడగడానికైనా మీ మొహాలకు సిగ్గులు ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా చారుమతీదేవి యొక్క జీవన శైలి చూసి, ఆమె యొక్క పద్ధతి చూసి,
ఆమె యొక్క నడవడిక చూసి మీరు ఏమైనా నేర్చుకుంటారు. ఆ కథ ప్రతి ఏడు చదవడం ద్వారా కొంతైనా మార్పు వస్తుంది అని ఈ వ్రత విధానాన్ని మేము మీ ముందు మీకు అందించడం జరిగింది. అదేదో మొక్కుబడిగా చదివేస్తారు, మళ్ళీ ప్రసారాల మీద అందులో ఎక్కువ తక్కువ అయిన ఉప్పు మీద, నూనెల మీద, నెయ్యిల మీద, పంచదారల మీద కాన్సన్ట్రేషన్. అదేమంటే బయట నుంచి కొనుక్కు తెచ్చుకొని నాకు పెడుతున్నారు. ఈ మార్పుని నేను ఎలా స్వీకరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అదేమంటే ప్రతి ఒక్కరూ మోడర్న్ కల్చర్ అంటారు, ఎటికెట్ అంటారు, సోషలైజేషన్ అని అంటారు, కల్చర్ అని అంటారు. ప్రతి ఒక్కళ్ళు మరొకరిపై మర్యాద చూపించరు, అమంగళకరమైన పనులు, అమంగళకరమైన వేషాలు వేస్తూ ఉంటారు. మోడర్న్ సొసైటీ అని అంటారు. ఇంకా అన్టచబిలిటీ సిటీస్లో కూడా చాలా బాగానే మనకి కనిపిస్తోంది. అసలు తోటివారిని గౌరవిద్దాం. మనం ఏ ధర్మంలో అయితే పుట్టి పెరిగామో ఆ ధర్మాన్ని మరింతగా పెంపొందించకపోయినా పర్వాలేదు, గొప్పతనాన్ని కానీ నాశనం చేయొద్దు అని ఏ కొందరికో తప్పితే అసలు చాలా 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 సంఖ్యలకు లేవు. నా దూతలు ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు ఎంతో మంచి చెప్తుంటారు, ఆ చెప్పొచ్చారులే, ఆ చేసొచ్చారులే అని వీళ్ళకే తెలిసినట్టు సొంత పెత్తనాలు సొంత మాటలు మాట్లాడతారు. నీకు తెలీదు, బుర్ర పెట్టి ఆలోచించావు, ఆ బుర్రని ఎలా చెండాలం చేయాలో చెండాలన్నిటికీ వాడతావు, వ్యసనాలన్నిటికీ వాడతావు. నా దూతల చేత మంచి చెప్తిస్తేనేమో వాళ్ళని ఎంచుతావు, వీళ్ళని ఎంచుతావు. ఇక నేను ఎట్టా నిన్ను మార్చేది ఓ మనుష్యజాతి? మిమ్మల్ని మనుషులుగా అసలు మీరు చెప్పుకుంటారా? క్రిమికీటకాలతో పోల్చుకోండి, కనీసం అవహీనానయం. మీరు వాటికన్నా హీనం నిజంగా అనకూడదు. కానీ సివిలైజేషన్ అంటారు, సొసైటీ అని అంటారు, మోడర్న్ అని అంటారు. ఏమిటి మోడర్న్? మన్ను మాషానం కాకపోతే భ్రష్టు పట్టించారు మొత్తం పద్ధతుల్ని. అసలు ఆచార వ్యవహారాల్ని ఎవ్వరూ పాటించడం లేదు, ఎవ్వరూ సవ్యంగా ఉండట్లేదు. అదేమంటే కొంతమంది పాటించే వాళ్ళని చాదస్తవని కొట్టిపారేస్తున్నారు. నువ్వు పాటించవు, పాటించే వాళ్ళని కూడా ఎందుకు చెడగొడతావు? వాళ్ళేదో కష్టపడి ప్రయత్నిస్తున్నారు కదా, వారినైనా బతకని. నువ్వు దీపం పెట్టకపోయినా పర్వాలేదు, నేను పెద్దగా బాధపడను. కానీ మధ్యాహ్నం 12, 12:30 మరీ అందరికీ వరాలు ఇచ్చి ఇచ్చి అలసి సొలసి నేను నిద్రకి ఉపక్రమించే సమయంలో నన్ను ఇలా తట్టి లేపి దీపం పెడతావు నా మొహాన. నేను ఆ పరిణామాన్ని ఎలా స్వీకరించాలి? నియమ నిబంధనలు సమయ పాలన లేదు, నేను నీ దగ్గరికి రావాలి అని అంటావు, చపలత్వం ఉందని నన్ను తిడతావు. నీకేమైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చిందా? ప్రతి ఒక్కరూ 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదిస్తున్నారు. దేనికి ఎలా ఎందుకు ఎప్పుడు ఖర్చు పెట్టాలో ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కటి అవసరమే, ప్రతి ఒక్కటి కొనేయాలి. అక్కడ తినేయాలి, ఇక్కడ పానీయాలు పుచ్చేసుకోవాలి, అక్కడ అలా వ్యసనానికి బారి సవ్వాలి, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టేయాలి. నెలకింత ఖర్చు, ఇంత బడ్జెట్, వారానికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని నన్ను ఏ రోజైనా ఏ కొంతమందో తప్పితే ఎక్కువ శాతం ఎవ్వరూ గౌరవప్రదంగా నన్ను చూడటం లేదు. అడ్డమైన పనులకి నన్ను ఎరగా వేస్తున్నారు, వాడుతున్నారు. పైగా నాది చంచలత్వం అంటున్నారు. బుద్ధి అనేది ఒకటి ఇచ్చాం కదా, అది ఏడ్చింది కదా, దానితోటి ఆలోచించి ఎంత సవ్యంగా నన్ను ఖర్చు పెట్టాలో అంత సవ్యంగా ఖర్చు పెట్టి మిగతాది దాచుకుంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను? ఇక వాకిళ్ళు ఇళ్ళు శుభ్రం చేసిన పాపాన పోలేదు. మ్యాక్సిమం ఇళ్లల్లో హెల్పర్స్ చేతే ముగ్గులు పెట్టించేస్తున్నారు, తుడిచేస్తున్నారు, వాళ్లే వంటలు చేసేస్తున్నారు. అందుకే నేను వాళ్ళ దగ్గరికైనా వెళ్తానేమో కానీ నిస్సందేహంగా నీ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం 1-200 సార్లు ఆలోచిస్తున్నాను. మొత్తం పనులు అందరి చేత చేయించేసి, అందరి చేత అన్నీ అలంకరించేసి వచ్చేలా దండం పెట్టుకుంటానంటే ఫోటోల కోసం, సెల్ఫీల కోసం. నాతో సెల్ఫీలు ఏమిటే విపిండాకుడు, నాతో సెల్ఫీలు ఏంటి? ఇంకా నయం, నన్ను స్మైల్ చేయమన్నారు కాదు, ఫోటోల నుంచి బయటకు వచ్చి ఇలా వరం ఇవ్వమన్నారు కాదు. అమ్మా, నాతో వీడియోలు, నాతో సెల్ఫీలు, నా స్థలానికి, నా స్వరూపాల స్థలానికి, ఏదో మా తోటివారి దేవతల స్థలాలకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి లైవ్ వీడియోలు. ఏం చేయడానికి హద్దు పద్దు లేదు మీ పిండాకుడు. ఏదైనా ఫలానా చోట స్థలం ఉందని, ఫలానా ఇక్కడికి వెళ్ళండి అని మీరు చెబితే ఎలా ఉంటుంది? నా ఫోటో వెనకాల పెట్టుకుని మీరు లైవ్లు చేసేసి నన్ను పాపులర్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు నా ఇంపార్టెన్స్ మీ వల్ల శాంతం అథపాతాళానికి వెళ్ళిపోయింది. ఇంకా నన్ను ఎవరు గౌరవిస్తారు, ఎవరు గుర్తిస్తారు? అదేమంటే దేవుళ్ళు లేరంటారు, అదేమంటే ఉంటే చూపించమంటారు, అదేమంటే నన్ను గౌరవించరు. మీకు టూర్లకు వెళ్ళడానికి ఓపికలు ఉంటాయి, దీపం పెట్టడానికి చేత కాదు. హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆ దేవుడే మమ్మల్ని చల్లగా చూడలేదు అని వాపోతారు. మీకు బయటకి ఔటింగులు వెళ్ళడానికి, చిల్లులు అవ్వడానికి చాలా టైం ఉంటుంది. అదే ఊర్లో ఉన్న నా గుడికి వెళ్ళి 1 అరగంట కూర్చోండి అని అంటే అమ్మో
గూష్మాండం కింద ముళ్ళున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ ఒక అరగంట అక్కడ కూర్చుంటే మీ సొమ్ములు ఏమైనా పోతాయా? ఒక్క 108 సార్లు నా నామాన్ని జపిస్తే మీ ఈగోలు ఏమైనా కింద పడిపోతాయా, నాశనం అయిపోతాయా? అబ్బే, ఊరంతా తిరగడానికి మనకు ఓపిక ఉంటుంది. ఉదయం లేచి స్నానం చేసి దీపారాధన చేసి ఒక్క దండం పెట్టడానికి మాత్రం మనకి ఒళ్ళు వంగదు. అలా వంచకుండా పెరిగిన ఒళ్ళుని మళ్ళా ఎక్కడికో వ్యాయామశాలలకు వెళ్ళి కరిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ మీ పళ్ళు మీరు టైంకి చేసుకొని ఏడిస్తే అవన్నీ ఎందుకు వస్తాయి? అసలు నిజంగానే సనాతన ధర్మం ఏ ఒక్క మతాన్ని చెప్పట్లేదు, మేమందరం ఒకటే. కాకపోతే సనాతన ధర్మం కూడా ఎంతో గొప్పది. దేవతా స్వరూపాలు, విగ్రహ ఆరాధనలు మీ మీ మనసుని ఆ విగ్రహం మీద, ఆ స్వరూపం మీద, ఆ స్వరూపం యొక్క తీరుతెన్నుల మీద లగ్నం చేసి మీరు మీ మనస్సులని మా పాదాల దగ్గర ఉంచండి, మా హృదయాల దగ్గర ఉంచండి అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. ఆ కథల ద్వారా, ఆ కథల్లో ఉన్న సారాంశం, ఆల్మోస్ట్ అన్ని కథల్లో సేమ్ టు సేమ్, అటు శివయ్య అయినా, ఇటు గణపయ్య అయినా, అటు సుబ్రహ్మణ్య స్వామి అయినా, ఇటు నారాయణుడు, ఆహా, ఆ పేరులోనే స్వర్గం ఉంది కదా, నారాయణుడన్నా, ఇటు నా కథలన్నా, ఏది అయినా సరే ప్రతి ఒక్కటి మానవాళికి మంచి చేసేవి. ఇహరించైనా సరే కనీసం కొంతలో కొంత ధర్మంగా ఉండడానికి, కొంతలో కొంత మన ఆచార వ్యవహారాలని పాటిస్తూ ముందుకెళ్ళడానికి, కొంతలో కొంత జీవన శైలిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మేమైనా మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తాం. లేకపోతే ప్రతి ఏడు వస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. లక్ష్మీదేవి మాత్రం లోకల్ ఇక్కడే ఉంటుంది. పసుపు, కుంకుమ, 35 చిహ్నాలు. కుంకుమ పెట్టుకోవడం, పసుపు రాసుకొని నలుగు పెట్టుకుని స్నానం చేయటం, కాళ్ల నిండా పసుపు రాసుకోవటం, పూజకి ఇవి కావాల్సిన అర్హత. కాళ్ళకు కాదట వాయనాలు ఇచ్చేటప్పుడు, గోళ్ళకి రాయమంటున్నారు ఇప్పుడు. ఈ వింత పోకడలు, వెర్రి వేషాలు ఎప్పటికి మారుతాయో ఏమిటో, శిరోభారం కాదా ఇది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పరమాత్మ అనుగ్రహం సదా సర్వదా మనపై ఉండాలని వేడుకుంటూ సెలవు. ఈ మొత్తానికి కర్త, కర్మ, క్రియ నేను మాత్రమే కాదు, ఐడియా నాది. ఐడియాని ఇంప్లిమెంట్ చేసిన ముగ్గురు మహాశక్తులు ఉన్నారు. ఒక ఆయన ఏమో కెమెరా వెనకాల ఉన్నారు. ఆయన కొంచెం గడ్డం ఉంటుంది, బాగా జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఆయన మా తమ్ముడ మీడియా కెమెరామ్యాన్. కొంచెం మినిమంలో మ్యాక్సిమం ఎలా చేయాలో ఆయన చూస్తే తెలుసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గెటప్ అని చెప్పాను ఆయనకి. ఆయన కూడా ఈ లైటు అది వేసి మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకొచ్చారు. ఒక అద్దాన్ని వాడి కూడా అద్భుతాన్ని చేయొచ్చని ఆయన ద్వారా తెలుసుకున్నాం. కమ్ ఆన్ బాయ్స్, ఇప్పుడు నా మేకప్ అండ్ హెయిర్, నా పర్సనల్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈయన మాథ్యూ, ఈయన ప్రజేష్, ద నాటీ బాయ్స్. వీరెప్పుడు కూడా నాకు అండదండలుగా ఉన్నారు. అండ్ ఏ గెటప్ అయినా, ఏది ఉన్నా, ఏ స్పెషల్ ఉన్నా వీళ్ళు ఎప్పుడు నా కోసం వచ్చేస్తారు. సో ఐమ్ రియలీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ టీమ్ లైక్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఇది మాత్రం పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ.